హృదయ ఇది లవ్వేనంత అది వస్తే మాత్రం వదలదమ్మా ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీలో ఎవరెవరు లండన్ వెళ్ళబోయేది ఇంకొద్ది సేపట్లో వెల్లడవుతుంది. అంతకంటే ముందు సంగీత విభావరితో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీ సీట్ నెంబర్ ఎంత? మీరు మా సీట్స్ లో కూర్చున్నారు. మీ సీట్ నెంబర్ ఎంత? E15 16 17. నాది అదే. ఓ అలాగా, అయితే ఇద్దరు ఒకటే సీట్ లో కూర్చున్నాం. ఏం మాట్లాడుతున్నావు? అదలా కూర్చో. ఇలా ఇది నా సీట్ కదా, అందులో కూర్చోడానికి నీ ఒళ్ళో కూర్చున్నాను. ఇద్దరికి ఒకే సీట్ అలాట్ చేశారు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఇద్దరు ఒకే సీట్ లో కూర్చోవాలి, కరెక్టా? ఇప్పుడు నేను కూర్చుంటాను, నా ఒళ్ళో కూర్చోమనండి. కొంచెం సైలెంట్ గా ఉండండి సార్, మీరు ముందు కూర్చోండి. ఎవరు ముందు? ఈ అమ్మాయికి ముందు. ఇప్పుడు తన వెనకాలేగా? అవును, వెనకాల. లండన్ కి వెళ్ళి అదృష్టవంతుల్ని తెలియజేయడానికి ఎవరు వచ్చారో తెలుసా? చెప్తానయ్యా, తెలిసేదే చెప్తానయ్యా. తమిళ హీరో అయిన సత్యరాజు గారి కుమారుడు శ్రీ శిబు గారు వచ్చారు. అందరికీ నమస్కారం. హైదరాబాద్ టు లండన్, నైస్ టూర్. ఫ్రీగా ఎవరు తీసుకెళ్ళినా సంతోషమే కదా. పైగా లండన్ తీసుకెళ్తున్నారు ముందే తెలిస్తే నేను కూపన్ తీసుకునేవాడిని. రాగానే నిన్ను అడిగాను, నన్ను టూర్కి పంపిస్తారా అని. అరే కుదరదని చెప్పినా పర్వాలేదండి. ఆ తర్వాత ఓ మ్యాటర్ తెలిసింది. మా నాన్నగారు ఉదయాన్నే ఫోన్ చేసి ఇదే మ్యాటర్ గురించి అడిగారట. ఎక్కడికి వెళ్ళినా ఆయనే నా కూతి. ఇప్పుడు ఎవరెవరు జాలీగా లండన్ ఫ్లై అవుతున్నారో చూద్దామా. బుకింగ్ నెంబర్ 202 ఆనంద్. టోకెన్ నెంబర్ 315 ప్రియా. టోకెన్ నెంబర్ 570 మిస్టర్ కృష్ణమూర్తి. టోకెన్ నెంబర్ 826 కళ్యాణి. టోకెన్ నెంబర్ 420. ఏంటండి ఇది, పేరు చాలా విచిత్రంగా ఉంది. మిస్టర్ బెల్లంకొండ. కరుణించి కాపాడే దుర్గము నీవే మాయమ్మ, వెలువడ కనకమ్మ దుర్గము నీవే మాయమ్మ. హలో, ఐ యామ్ మంగమ్మ. ఏంటి లండన్ తీసుకుపోతుండ్రా? రే చూడబోతే పెద్ద పార్టీలా ఉన్నాడరా. ఏ పెద్ద పార్టీ, ఆవిడ పేరు సరిగ్గా చూసావా? పోయిన నెలలో కూడా ఒకడు ఇదే టైప్ లో వచ్చాడు. ఎంత సరుకు కొన్నాడో తెలుసా? ఎంత కొన్నాడు? 3 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయలు. హలో, వాట్ యు వాంట్ సార్? ఏ నీకు తెలుగు తెలీదా? ఏ నీకు ఇంగ్లీష్ తెలీదా? నేనెవరో తెలుసా? ఎవరు? మా ఊర్లో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపేవాడు. అది చచ్చిపోతారు, చచ్చిపోతారు. రే నువ్వు నోరు మూసుకుని ఉండలేవా? బిజినెస్ చూడరా, ఇంతకీ మీకు ఏం కావాలి సార్? చూస్తున్నాను కదా, తొందర పెడతారు ఎందుకు? ఏయ్ తప్పగా. Oh
బీరువాకి తాళాలు గీళాలండువా బీరువా వాషింగ్ మిషన్ అయ్యా వాషింగ్ మిషన్ ఏం కావాలి హలో ఇది అమ్మేది కాదు ప్యాక్ చేయమందాం అనుకున్నాను మరి ఎందుకు అలా వంగోడం అన్నీ సూపర్ ఫ్రిడ్జ్ అండి ఇందులో మాయామరం ఏమీ లేదు కదా అంటే అదేం లేదు ఐటమ్ బాగోపోతే మార్చేస్తామని చెప్పబోతున్నా సరేలే అవును ఇక్కడ అందరూ కలిసి పోలీసులకు తెలియకుండా ఏదో ప్లాన్ చేశారని విన్నానే ఏమండి పోలీసులు లేకుండా ప్లాన్ చేయడానికి ఇక్కడ స్మగ్గుల గుడ్స్ అమ్ముతున్నావా లండన్ పంపడానికి ప్లాన్ చేసామండి ఏంటి నువ్వు ఇలా అంటున్నావు వీడేమో కిస్సు పుస్సు అంటున్నాడు నేను వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సిందే నువ్వు నోరు మూసుకుని ఉంటారా వచ్చిన కస్టమర్స్ అందరూ తప్పుగా అనుకుంటున్నారు ఇదిగో చూడండి ఈ మూడు నెలలలోపు మా షాప్ లో ఎవరైతే ఐటమ్స్ కొంటారో వాళ్ళందరినీ లండన్ పంపిస్తామండి అందరినీనా అందరినీ కాదు కొందరినే ఐటమ్ తీసుకునే వాళ్ళు అయ్యో అయ్యో మా దగ్గర ఐటమ్ తీసుకున్న వాళ్ళకి కూపన్ ఇస్తారు ఆ కూపన్ అన్ని ఒక దగ్గర కింద మీద వేసి కలిపి 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 అందులో నుంచి 20 మందిని సెలెక్ట్ చేసి లండన్ పంపిస్తారు ఓ ఏ ఐటమ్ తీసుకున్నా పంపిస్తారా ఏ ఐటమ్ తీసుకున్నా ఏ ఐటమ్ తీసుకున్నా గల్లా పెట్టుతా కరాలు చేస్తున్నారే సరేలే ఏదన్నా పెద్ద ఐటమ్ తీసుకుంటా ఏ సామాన్లు నచ్చట్లేదు ఈ సామాన్లు చూసా దీన్ని ఎలా కొనాలి ఇది అమెరికా ఐరన్ బాక్స్ ఎంతమ్మా ఇది 200 20 రూపాయలు 200 200 200 దీన్ని ప్యాక్ చేయమ్మా ఆ లండన్ కూపన్ కౌంటర్ లో తీసుకోండి ఏంటమ్మా కూపన్ అడితే కౌంటర్ లో తీసుకో ఎన్కౌంటర్ ఏదేదో అంటావు ఈ పచ్చ బ్యాగ్ లో ఏముంది కింద కట్టుకునే లంగోటి మన లవ్ మెటర్ ఇంట్లో చెప్తాను చెప్పావా లేదు ఇంకా చెప్పలేదు నిన్న రాలేదేంటి చాలా సెపరేట్ చేశాను తెలుసా నిన్న పని రాలే పోలీస్ స్టేషన్ ఎప్పుడు చెప్తున్నావు మరి గాంధీ పార్క్ లో ఒక అమ్మాయి అబ్బాయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు రాంగ్ నంబర్ ఫోన్ చేసి ఈవ్ టీజింగ్ అని కంప్లైంట్ చేస్తావా నువ్వు కనుక నా చేతికి దొరికితే సారీ సార్ నా సరిగ్గా కనబడుతున్నావు నువ్వే పెద్ద కూతుర్దలు కొనుక్కుని పెట్టుకో బావా వీడు మన ఇంటికి కావాలనే వచ్చాడు అవును ఈ ఇంట్లో ఐశ్వర్యరా ఏంటంటే చూడడానికి వచ్చాడు పోవే పెద్ద చెప్పొచ్చాడు నాకు అరేంజ్డ్ మ్యారేజ్ వద్దు ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను ఒకరినొకరు అర్థం చేసుకోకుండా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు తప్పకుండా నాది లవ్ మ్యారేజ్ హాయ్ హాయ్ గైస్ ఈ ఫైనల్ డాన్స్ కాంపిటీషన్ కి రెండు కాలేజీలు వచ్చాయి ఇందులో ఎవరు విన్ అవుతారో చూద్దాం గది సేయ వారం
బొమ్మిడాగి మీటుతోంది సంగీతం ఇటు ఉప్పు సేపడప్పు జోరు ఉల్లాసం కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క ఇప్పుడు జరిగిన డాన్స్ కాంపిటీషన్ లో రెండు కాలేజీల వాళ్ళు విన్ అయ్యారు. దీనికి ముఖ్య కారణమైన ఆనంద్ ట్రూప్ ని ప్రియా ట్రూప్ ని అభినందిస్తున్నాను. కంగ్రాట్స్. ఏం సార్ లేట్ చేస్తారు, బస్ వెళ్ళిపోతుంది. లండన్ కి బస్ లోన ఫ్లైట్ అండి. ఎక్కడ సార్? డ్రైవర్ ఎప్పుడు నిద్రపోతాడంటే లేవడా లే. ఇదో వస్తున్నా. అయితే నేను రానయ్యా. వీడితోనా? నేను రాను. మీ ఇద్దరు ఏమైనా కలిసి వస్తున్నారా? విడివిడిగా వస్తున్నారు కదా, ప్రాబ్లం ఏంటి? నీ సమాధానం బాగా నచ్చింది, నీకోసం వస్తాను. అన్నా నమస్కారం అన్న. మా ఊరు గుత్తిగంటే చాలా. నా పేరు ఆనంద్. అన్నా నా పేరు ఆనంద్. నిన్ను నేను అడగలేదురా. అడగకపోయినా నేను చెప్పాలి కదా. అడగకుండా చెప్పడం దేనికి? మీ పేరు నేను తెలుసుకోవాలి కదా. అందుకు భలే పిల్లాడురా, బ్రహ్మాండమైన పుర్రా. నా పేరు తెలుసుకోవడానికి ఇంత డ్రామా? సరే చెప్తాను, విను సావు. బెల్లం కొండ. ఎక్స్ట్రాడినరీ అన్న, స్వీట్ నేమ్. ఉండరా 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 ఉండరా. నా పేరు విని నేనే సంతోషపడలేదు, నువ్వెందుకు రెచ్చిపోతున్నా? నాకు పేరు బలాలు తెలుసనా? నువ్వు పెద్ద బుర్రనోడివి. అవును అవును. ఇప్పుడు నీకేం కావాలి? ఏం కావాలరా? అమ్మాయి వయసు ఎంతో కనుక్కొని చెప్పన్నా. అలా చెప్పరా బుల్లోడా, కొట్టవరా శిక్ష. నీ వల్ల కాదన్నా. ఎందుకు కాదు? ఆ అమ్మాయి వయసు తెలుసుకోవడం నీ వల్ల కాదు. ఆ మాట ఇంకెవరితో చెప్పు. డాడీ చూడ, చూద్దాం. ఇప్పుడు చూడు, చూద్దాం. ఏంట్రా ఓపెనింగ్ ఎవరికి అవుట్ అవ్వలేదు? చెప్పాను కదా మాట అనుకో, నేను చూపిస్తా. హలో, ఏంటి? ఒక చిన్న లెక్క. నీ వయసులో నాకు చెల్లెలు ఉందనుకో, అప్పుడు దాని వయసు ఎంత? పది. పది? సరే వదిలే. నా చెల్లెలు కాలేజీలో రెండో సంవత్సరం చదువుతుంది. మరి నువ్వు? నేను కాలేజీలో రెండో సంవత్సరం చదువుతుంది. కరెక్ట్. అప్పుడు నా చెల్లెలు వయసు ఎంత? పది. పోరా, ఇప్పుడు చూడు. అబ్బో సరే అది వదిలే. నాకు తమ్ముడు ఉన్నాడు, వాడికి నీ వయసు ఉన్న పిల్లని చూస్తున్నావు. అప్పుడు అమ్మాయి వయసు ఎంత? ఎనిమిది. ఏంటి రెండు తక్కువ అయినాయి? ఏంటి అలా తగ్గించుకుంటూ పోతుందే? నీ వల్ల కాదు. ఇదిగో చూడు, నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, నీ వయసు ఎంత ముందే చెప్పు. ఆరు పుట్టి నాలుగు నడుస్తుంది. ఇక్కడ కూర్చున్నందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. హలో, మనం ఉండే ప్లేస్ ఇది, అందరూ దిగండి. తిరిగి వందేస్తే కానీ వర్క్ ఏంట్రా పెద్ద అంటను. అయ్యో దేవుడా, ఏం చలిరా, కింద నుంచి పైదాకా ఒకటే ఒడుకు. అవును, ఏ ఊరు మంది? మంగాపురం. పేరేంటి? మంగమ్మ. మంగాపురం మంగమ్మవా? ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? మాట్లాడతా. ఏం చదువుకున్నావు? ఐదు క్లాస్. ఐదో క్లాస్ గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? ఇంకప్పుడు ఐదో క్లాసు, ఇప్పుడు డిగ్రీతో సమానం. అందరూ మీ పాస్పోర్ట్లు ఇస్తే రిసెప్షన్ లో ఇచ్చి తాళాలు తీసుకొస్తా, ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ సార్, భోజనం ఎక్కడ పెడతారు? ప్లేట్లోనే. ప్లేట్లో కాకపోతే పెనం మీద పెడతారా? తల తక్కువ ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు. ఏ డ్యామేజ్? అందరు పాస్పోర్ట్ లేవు. ఎందుకు?
ఇమ్మన్నాను అడగమన్నానా ఇదిగో ఇది చిన్నపిల్లలు ఇది పేట ప్రియ ఇదిగో మేనేజర్ మేనేజర్ భోజనం ఎక్కడ పెడతారు డైనింగ్ హాల్ ఊరి పంది వెధో మేనేజర్ 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 పాస్పోర్ట్ ఇవ్వండి ఎందుకు అనసలు ప్రశ్నలు వేయకూడదు అడగనే ఇవ్వాలి సరే అతను చూశాడు ఈ అమ్మాయి చూసింది ఏంటయ్యా భోజనం ఎప్పుడు పెడతారు ఉదయం మధ్యాహ్నం రాత్రి రే మేనేజర్ ఈ వ్యాన్ డామేజ్ రే ఏంటిది నేనెవరో తెలుసా ఊర్లో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపానరా అది లెఫ్ట్ హ్యాండ్ తో ఇక రైలు వెళ్ళట్లేదుగా రైలు వెళ్ళకపోతే ఏంటి నువ్వు ఆవరగా వెళ్తున్నావు లండన్ లో లాక్ కొడితే ఇండియాకి వినపడుతుంది ఇప్పుడు నాకు భోజనం కావాలి నేను తినేసాగా నాకు ఇదిగో చంపేస్తా నిన్ను ఏంటిది మ్యాప్ ఎందుకు మ్యాప్ రూము భోజనం ఎక్కడో ఇందులో ఉంది మళ్ళీ హింసిస్తున్నాడు రే వస్తున్నా రే నిన్ను వదలనా ఇదే వచ్చాడు ఇంట్లో ఏమైంది అయ్యో లండన్ గురించి వెళ్ళిన వాడిని లండన్ కి మేనేజర్ గా పంపించారే ఆకలి దంచేస్తుంది ఓ పక్క చల్ చంపేస్తుంది అయ్యోనా ఏమైంది అయ్యా భయంకరమైన ఆకలి అన్నం ఎక్కడ పెడతారని నా డామేజర్ ఉన్నాడు వాడిని అడిగాను రూమ్ లో పెడతారన్నాడు రూమ్ ఎక్కడంటే ఇదిగో ఈ పక్క నా చేతిలో పెట్టాడు ఇప్పుడు ఆ రూమ్ ఎక్కడో నేను ఎలా కనిపెట్టాలి నువ్వే చెప్పు అంతే కదా అంతే బాబు అవును మీ బాయ్ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడని చెప్పావుగా ముందా ఊల్ టోపీకి ఈ ఊల్ టోపీకి దీనికి సంబంధం ఏంటయ్యా తీస్తేనే నేను చెప్పేది బుర్రకెక్కుతుంది తీస్తుందా అయితే ఓకే చెప్పు ఇప్పుడు ఈ కోట్లో దిగి తిన్నగా వెళ్ళి రైట్ కట్ చేసుకో అక్కడ నుంచి తిరిగి లెఫ్ట్ కట్ చేసుకో తర్వాత ఇందులో దిగి రైట్ లెఫ్ట్ ఎలా కట్ చేయను గుర్తున్నా నీకు ఇందులో ఉన్నట్టుగానే రోడ్డు మీద గుర్తు వేసుకుంటూ వెళ్ళాలా ఏం మాట్లాడుతున్నావు అది కాదన్నా ఈ కోడిని చూసావా ఉంది అదే ఈ రోడ్డు ఈ రోడ్డు అవును ఈ చుక్కను చూసావా ఉంది అదే ఆ బోర్డు ఆ బోర్డునా అక్కడ నుంచి అన్నా అన్నా ఏంటి అమ్మాయికి సైట్ కొడుతున్నాను ఇక్కడ అడ్రస్ చెప్తుంటే చూడు ఇప్పుడు ఈ బోర్డు ఉంది కదా ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ చేసి అక్కడ నుంచి అక్కడ అన్నా ఏంటి కొంచెం ఒక్క నిమిషం ఏంటమ్మా ఏంటి అసలు ఏంటిది ఏంటా ఏంటంటే ఏంటి అసలు నా చరిత్ర తెలుసా నీకు ఊర్లో వెళ్తున్న రైలు ఒంటి చేత్తో ఆపినవండి అది లెఫ్ట్ హ్యాండ్ తో అలాగానా మరి నీకు జుట్టు కావాలంటే చెప్పు గుండి గీసుకుని మరి ఇస్తాను ఇంత జుట్టు పెట్టుకుని నా జుట్టు కోసం అలాడతావి ఏంటి వేళకాలం మరి నీ జుట్టుతో నాకేంటి పని ఇప్పుడు నువ్వే కదా నా జుట్టు లాగింది హలో నీ జుట్టు నేనేం లాగలేదు నీ పక్కనే ఉన్నాడే వాడు లాగుంటాడు వాడిని అడుగు నేనా రే ఏంట్రా ఇదంతా చేసిన నువ్వేనా నువ్వు ఆగనా నువ్వు చూసావా ఎప్పుడు చూసావు చూసావా ఆగనా ఏంటి నువ్వు ఆగనా ఏంటి డిస్ట్రోజన్ మాట్లాడుతావు మీతో చచ్చిపోతానంటరా నువ్వు పీకలేదు ఈ అమ్మాయి పీకలేదు నా జుట్టు నేనే పీకున్నాను అన్న ఎక్కడ పెడతారో చెప్పరా భోజనం చేయాలి గుర్తుందా నీకు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది కదా తిండి కోసం బిచ్చగాళ్ళు ఏడుస్తావే ఏయ్ నీ సంగతి తావా చూస్తాను ఏంట్రా ఈ గొడవ వీడేమో దీన్ని చూస్తానంటాడు ఇదేమో ఆయన చూస్తానంటది అసలు నా భోజనం సంగతి చూసేది ఎవర్రా ఆకలి ఎత్తుంది ఎవడన్నా మొత్తం ఎట్టంట్రో మనిద్దరికి ఒకే రూమాజర్ ఇది నా రూమ్ అని చెప్పాడు మిస్ చిలక బందరు తెనాలి హైదరాబాద్ అని నీ మోహానికి తగ్గట్టుగానే ఉంది దొండపాడు అవును లోకల్లో ఎన్ని మంచి ఇంటి పేర్లున్నాయి కోవెల దాసరథి శివలంక కాశీనాథుని ఏ మీ ఇంటి పేరు మాత్రం చిలకలూరిపేట చిలకలూరిపేట ప్రియా చిలక ప్రియా ప్రియా ఒక చిలక నువ్వు మాత్రం నా పాస్పోర్ట్ చూడలేదా ఇది మీరు కాదు ఆనంద్ గారు కంగారులో నేనే మార్చిచ్చేసాను మీరు ఎందుకు ఉంది ఆ రూమ్ మాట్లాడి చూడండి ఏ టు జెడ్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా నన్ను ఇన్వాల్వ్ చేయకండి మీ ఇద్దరే తెలుసుకోండి
చిలకా నాతో గొడవ పడితే ఊరుతుంది పిల్లక సార్ నా పేరు ఆనంద్ కృష్ణమూర్తి ఓ నైస్ నేమ్ ఇప్పుడు మిమ్మల్ని సార్ అని పిలవాలా కృష్ణమూర్తి అని పిలవాలా ఇప్పుడు మనం కలిసి ఇక్కడ 30 రోజులు ఉండిపోతున్నాం కదా మీకేమైనా కండిషన్స్ ఉంటే చెప్పండి కండిషన్స్ అదే నాకు అది పడదు ఇది పడదు వెజ్ నాన్ వెజ్ ఇలాంటివి ఒకే ఒక కండిషన్ ఓన్లీ వన్ కండిషన్ ఇప్పుడు మన రూమ్ కు ఒక అమ్మాయి వచ్చేళ్ళిందే అందంగా ఉందా ఆ విధంగా ఏ అమ్మాయికి మీదట మన రూమ్ కు రాకూడదు ఇక్కడ మనం ఉన్న 30 రోజులను ఎందుకని జీవితంలో నాకు నచ్చింది ఒకే ఒక విషయం ప్రేమ అలాగే ప్రేమించుకునేవాళ్ళు వెరీ గుడ్ సార్ నాకు లవ్ అంటే ఇష్టం అమ్మాయిలు అంటే ఇష్టం ఆ రెండు మీకు పడవు ఇప్పుడు ఇలా ఇద్దరం ఆపోజిట్ గా ఉంటేనే లైఫ్ సూపర్ గా ఉంటుంది నా పేరు ప్రియా నేను డిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాకు మీ పేరు తెలియట్లేదు ఎందుకంటే నేను మిమ్మల్ని మ్యామ్ అని పిలుస్తాను కదా నేను మీకు ఖచ్చితంగా నచ్చి తీరాలి ఎందుకంటే 30 డేస్ కలిసి ఉండాలి కదా కళ్యాణి బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాను నేను కొంచెం లొడ లొడ టైప్ నేను ఆ టైప్ కాదు ఓకే మ్యామ్ మీకు నచ్చని విషయం ఏదో చెప్తే ఆ పని చేయకుండా ఉంటాను మంచి పిల్లల ప్లీజ్ మీకు నచ్చని విషయం ఏదో చెప్పండి నాకు ప్రేమ అంటే ఇష్టం లేదు మగాళ్ళంటే అసహ్యం ఆడవాళ్ళతోనే ఉంటే బోర్ కొడుతుంది బోరే కదా కొట్టేది ప్రపంచం తలకిందు కాదుగా మీకు ప్రేమ అంటే ఇష్టం లేదా మగాళ్ళు చూసే మోసం పేరే ప్రేమ మరి ప్రేమించకుండా ఉండగలరా నీకు జీవితంలో సంతోషంగా ఉండాలని లేదా అయితే ఎవరిని లవ్ చేయకు గుడ్ నైట్ ఈడదో గుడ్ మార్నింగ్ చాలా అందంగా ఉన్నారు ఈ డ్రెస్ లో ఇంకా సూపర్ గా ఉన్నారు నేను అందంగా ఉన్నానని నిన్ను అడిగారా నాకు సైట్ కొడుతున్నావా లేక నన్నడ్డు పెట్టుకుని ఈఎంఐ క్లైన్ ఇస్తున్నావా నీ వేషాలన్నీ నా దగ్గర కాదు సరే ఇంకో వస్తున్నా ఇడియా హలో సార్ హలో ఏం సార్ డల్ గా ఉన్నారు ఒంట్లో బాగాలేదా నాకు ఒంట్లో బాగాలేదని నీకు చెప్పానా నువ్వేమన్నా డాక్టరా నా ఫేస్ ఎంత ఓకే డండన్ అడండట్ 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 ఏ దొండకాయ్ ఎందుకు పిచ్చోళ్ళ పళ్ళి కిలిస్తున్నావు ఏ చిలక నువ్వు అక్కడ నవ్వేవుగా అందుకు పొర దొండకాయ్ నువ్వే చిలక పోరా నువ్వే పోరా అందరూ కాస్త శ్రద్ధగా వినండి ఏంటంటే లండన్ లో మనతో పాటే ఉంటూ ఇక్కడున్న ప్రదేశాలన్నీ చూపించేది ఇతనే ఇతని పేరు రిషి హాయ్ నమస్తే బామ్మా హాయ్ వెల్కమ్ హాయ్ ఆనంద్ నా నాలుగు కన్ఫర్మ్ అయిందా వెయిటింగ్ లిస్ట్ లో ఉంది ఇంకో 30 రోజుల్లో కన్ఫర్మ్ అవుతుంది 30 రోజుల్లో ఏమైనా జరగచ్చు ఏం జరుగుతుందో చూద్దాం లెట్స్ గో మామా ఏంది బిడ్డ నువ్వు మన ఊర్లో ఎన్ని కచేరీలు చేస్తుంటావు మస్తుకు చేసిన బిడ్డ
నువ్వు లండన్ రావడం ఇదే మొదటిసారా? అవు బిడ్డా. ఏం జరుగుతుందో సార్, ఆ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారు? అందాన్ని చూసి మోసపో. ఏమో ప్రియా, నా పాట ఏమైనా నిన్నవా లేదా? ఈ పాటలు అన్ని విన్నాను. అవు బిడ్డా, నా పాటలంటే గంత ఇష్టమా నీకు? ఈ పాటలంటే నాకు చాలా ఇష్టం అమ్మా. మామా, నేను కూడా బాగా పాడతాను తెలుసా? ఇప్పుడు మన ఏ రహమాన్ చక్రి ఆ కుర్రాడు ఎవరు? ఆ దేవిశ్రీ. వీళ్ళందరూ నేను పాడమన్నారు. నేనే టూర్కి వెళ్తున్నాను, తర్వాత వచ్చి పాడతానని చెప్పాను. నమ్మకం, నేను బాయ్ చేయడానికి కట్ చెప్తున్నాడు. ఏంటంటే చెప్పారు, ప్రియా కోపంగా వెళ్తుంది. ఆంటీ అని పిలవకు. ఓకే సిస్టర్. కళ్యాణి షట్ అప్. హలో ఎవ్రీబడి, మన ముందు పాడడానికి ఓ వీఐపీ వచ్చారు. ఆయన ఇండియాలో చాలా పెద్ద గాయకుడు. రండి మిస్టర్ ఆనంద్, రండి సార్, పాడండి. లేదు, నా గొంతు బాగాలేదు. మీరు మా కోసం ఒక పాట పాడతారు తప్ప. ఈ ప్లేస్ క్లైమేట్ సరిగా లేదు. పాడండి సార్, ప్లీజ్ పాడండి, పాడండి ప్లీజ్. ఓకే ఆలా కన్నే ముద్దుగా చూసే చూసే, కన్నే ముద్దుగా చూసే చూసే, చూసే చూసే కన్నె ముద్దుగా చూసే చూసే, భగ్గు భగ్గని దిగ్గు దిగ్గని అగ్గి రాజేసే. కన్నె ముద్దుగా చూసే చూసే కన్నె ముద్దుగా చూసే చూసే, భగ్గు భగ్గని దిగ్గు దిగ్గని అగ్గి రాజేసే. అయ్యో నీవే నవ్వగా, పసి చూపులు నాపై రువ్వగా, నువ్వే వస్తే చాదుగా, నీ ఊహే పలికే పాటగా, ఎదలో జిల్జి ఎదలో జీజి జీజి. కన్నె ముద్దుగా చూసే చూసే కన్నె ముద్దుగా చూసే చూసే, భగ్గు భగ్గని దిగ్గు దిగ్గని అగ్గి రాజేసే. అరువడిగి ఈ కళ్ళను చేసిన దెవరమ్మ, ఆరెంజ్ పూలను అరువడిగి ఈ అందం చేసిన దెవరమ్మ, గుళ్ళో గోపురమయ్యే నీ ఎందును చేసిన దెవరమ్మ, ఏడు వింతలమయ్యే నీ మేనిని చేసిన దెవరమ్మ. ఇన్ని వర్ణనలు అన్నీ కూడా మొత్తం నిజమే కాదు, కూటకమే చిలక. కన్నె ముద్దుగా చూసే చూసే కన్నె ముద్దుగా చూసే చూసే, భగ్గు భగ్గని దిగ్గు దిగ్గని అగ్గి రాజేసే. ఎగబడరా ఎడిసన్నేడు ఉండుంటే, నీ చూపుల కరెంటు కనుగొనడా, పీతాసో ఉండుంటే నీ బొమ్మను తానే వేసేయడా, దేవేవల్లి ఉండుంటే నీ పేరే పాటగా చేసేయడా. ఇన్ని వర్ణనలు అన్నీ కూడా మొత్తం
ఇష్టం నిజమే కాదు మూటక మేచిలత చూసే చూసే కన్నె ముద్దుగా చూసే చూసే భగ్గు భగ్గని దిగ్గు దిగ్గని అక్కి రాజేశ్వరి అయ్యో నీవే నవ్వగా ప్రతి చూపులు నాపై రువ్వగా నువ్వే వస్తే చాగుగా నీ ఊహే పలికే పాటగా ఎదలో జీజి జీజి ఎదలో జీజి జీజి ఎదలో జీజి ఏంట్రా దాని పేరు లిప్పోథెరపీ లిప్పోథెరపీయా అది ఏదో ఫిజియోథెరపీ అని విన్నాను ఈ లిప్పోథెరపీ ఏంట్రా మన మనసులో ఒక విషయం అనుకుని దాన్ని కిస్ ద్వారా వాళ్ళకి చెప్పామనుకో మన మనసులో ఉన్నది డైరెక్ట్ గా వాళ్ళ మనసులోకి వెళ్తుంది అవునా ట్రై చేసి చూడు ఇక్కడ ఉన్నాయన్ని తెల్ల తోళ్లే ఏ తోళ్ళని అడిగేదిరా ఐ వాంట్ టు కిస్ యూ అని చెప్పు ఐ వాంట్ టు కిస్ యూ ఐ వాంట్ టు కిస్ యూ ఐ వాంట్ టు కిస్ యూ I want to kiss you. I want to kiss you. ఏంటమ్మా చిలక ఏంటి దొండకాయ లండన్ పిల్ల రామ్గా ఉన్నారుకుంటే రక్త పిశాచిలో ఉంది ఈ లెవెల్లో ఎవరన్నా ముద్దు పెడతారా మూతంతా చీలిపోయింది రారా నీ పని చెప్తాను వచ్చేసావా ఏంటన్నా నీళ్ళ డుబ్బే మాట్లాడుకుంటున్నా ఇదంతా నీ వల్లే జరిగిందిరా నీ వల్లే నేను నీకేం ద్రోహం చేశాను చెప్పు లేనిపోని ఆశలు రేపి నన్ను ఇబ్బందులు పాలు చేసావు ఇలా కొరుకుతారని చెప్పలేదేంట్రా కొరికిందా ఏమంటున్నా ఇంకేంటి అనేది రే నోట్లో నోరెక్ చీక్కుంటే వాళ్ళ మనసులో ఉన్న తెలుస్తున్నావుగా అదేనా ఇది ఓ ట్రై చేసావా ట్రై చేసిన తర్వాత రా మూతి ఈ షేప్కి వచ్చింది ఓ తప్పు జరిగిపోయిందన్నా తప్పేరా నీ మాట విని వెళ్ళడం తప్పే లేదన్నా సెటప్ కంటే గెటప్ ముఖ్యం నువ్వు గెటప్ లో వెళ్ళడమే తప్పు ఇంకో కొత్త ప్లానా అవునన్నా ముందు గెటప్ చేంజ్ చేద్దాంరా మళ్ళీ ఎక్కడ తీసుకురా నేను చెప్తాను బలిచ్చే మేకలకు తలన మాత్రం సపరేట్ గా పెట్టారు ఏం చేయబోతున్నారో చెప్పి చేయండిరా ఏం చేయబో ఏంటో షూట్ చేస్తుంటే ఎదురుగా వచ్చి నించున్న మామూలుగా అబ్బాయిలు అమ్మాయిలు వెనకాల పడతారు కదా నేను కొంచెం డిఫరెంట్ గా ముందు పడ్డాను నీకు ఇప్పుడు ఏం కావాలి ఈ టెన్షన్ తగ్గడానికి ఒకే మార్గం ఉంది ఎక్సర్సైజ్ ఊరికే తిని ఊరు తిరిగి పడుకుంటే ప్రయోజనం లేదు రేపు ఉదయం ఆరింటికి నేను జాగింగ్ కి వెళ్తున్నాను నువ్వు వస్తున్నావు వస్తావు రావట్లేదు వస్తావు అరే వస్తావు ఆరు గంటలకి Wow.
నేనే చూడడానికి రాలా. ఓ అలాగా. నేను రావడం వల్ల నాకు నువ్వు నచ్చావు అనుకున్నావు అవునా? ఆహా ఏంటి ఇంత కరెక్ట్ గా చెప్తున్నావు? నీ గురించి నాకు తెలియదా? ఓ సరే నిన్న రాత్రి నీ గురించి ఒకటి అనుకున్నాను. ఏంటో చెప్పు. చెప్పరా దొండకాయ. ఓ వేచెలక నాకోసమే చూస్తుంది. ఈ చోటు చాలా ప్రత్యేకమైంది. లండన్ వచ్చిన ప్రతి టూరిస్టు ఈ ప్లేస్ తప్పకుండా చూస్తారు. ఈ ప్లేస్ పేరు లవర్స్ వ్యాలీ. ఇది శిథిలమైపోయినప్పటికీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ప్రేమించుకోబోయే వాళ్ళు ప్రేమించుకుంటున్న వాళ్ళు దీన్ని తప్పకుండా చూసే వెళ్తారు. ఈ ప్లేస్లో నుంచుని వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం కూడా ఉంది. అంటే మన ఊరు గంగానమ్మ గుళ్ళో మొక్కుకున్నట్టు. ఏరా ఏంట్రా? హే హలో, మీరు తినటానికి ఏమైనా? లేదు ఏమొద్దు థ్యాంక్స్. దీని చేత ఎలాగైనా తినిపించాలి. ఏ యాదమ్మా ఏంటా ఫీలింగ్? చూడండికి గోల్కొండ కిల్ల లెక్కనే ఉంది కదా బిడ్డ. అవును ఉంది. పెళ్ళైన కాడుండి నేను మా ఆయన సంవత్సరం వస్తూనే ఉండేటోళ్ళం. సరే మంచి విషయమే కదా, దానికి ఎందుకు బాధపడతా? మా ముసలోడు ఆ కోట మీద పూసే పువ్వు కోసం ఎక్కి ఎక్కి కోసి నా తల్లో పెట్టేటోడు. సరే అయితే ఇప్పుడేమంటావు? మా ముసలోడు నేను సంతోషంగా ఉన్నప్పుడు గట్లని నవ్వుకుంటూ పోయి మా ముసలోడు పువ్వు తెద్దాం అనుకున్నాడు. దానికి ఇంతలో గాలికి పువ్వు ఎగిరిపాయే. పువ్వే కదా ఎగిరిపోయింది, దానికి ఎందుకు ఫీలింగ్? అరే పువ్వు పోతే మాలే, పువ్వుతో పాటు రౌడీ కొడుకు ఎగిరిపోయా. మీ ముసలోడు ఎగిరిపోయాడా? పువ్వంత బరువే ఉన్నాడాడు. ఈ ముసల్దే అండ్ లేపేసి మనకు కథలు చెప్తుంది. మట్టికోట నీ ముందు నుంచి వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తే అది ఫలిస్తుందని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. అందుకని నేనెవరెవరిని ప్రేమించానో చెప్తాను. పాలు పోసేవాడి పెళ్ళం పార్వతికి ఐ లవ్ యూ, సరుకులు కొట్టువాడి పెళ్ళం సరస్వతికి ఐ లవ్ యూ, నాకు టీచింగ్ చేసిన టీచర్ కి ఐ లవ్ యూ, బ్రోకర్ గాడి పెళ్ళం భువనేశ్వరికి ఐ లవ్ యూ, అగ్రహారంలోని అనుష్కకి ఐ లవ్ యూ. ఈ లవ్లన్నీ ఓకే అయితే వాళ్ళందరినీ ఇక్కడికి తోలుకొచ్చి గ్రూప్ గా వాళ్ళ చేత తలనీలాలు ఇప్పించి కానుకగా నీ హిందీలో వేస్తాను. నువ్వే నన్ను కాపాడాలి. ఎరా అంతేనా? ఏంట్రా గాడిద మొహం, ఏంట్రా ఎప్పుడు చూసినా షాక్ అయి ఉంటావు. నీ వల్ల నా కంగారు పడుతుంది. ఫలించుకోవడంతో దండం పెట్టుకో. ప్రియా ఐ లవ్ యూ. ప్రియా రియల్లీ ఐ లవ్ యూ. నా గురించి నీకేం తెలుసు? ఒక అమ్మాయి అని తెలుసు. నేనెవరో నీకు తెలుసా? అవసరం లేదు. నా క్యారెక్టర్ ఏంటో తెలుసా? అవసరం లేదు. నేను ఎవరినైనా లవ్ చేస్తున్నానో లేదో తెలుసా? అవసరం లేదు. అయితే నేను ప్రేమించాల్సిన అవసరం లేదు. ప్రియా, ఒక అమ్మాయి కులం గోత్రం కుటుంబం ఇవన్నీ తెలుసుకుని ప్రేమించాల్సిన అవసరం లేదు. దాని పేరు లవ్ కాదు. నిన్ను చూడగానే నువ్వు నాకు నచ్చావు, అదే లవ్. ఐ రియల్లీ లవ్ యూ. సారీ, నాకు దాని మీద నమ్మకం లేదు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత పుట్టేదే ప్రేమ. మంచి ఫ్రెండ్స్ అయ్యాకే ప్రేమ కలిగి. ఓకే, నేనంటే ఇష్టం లేదనలేదు, నా మీద లవ్ లేదన్నావు, అంతేగా? కరెక్ట్. సరే, ఇక్కడున్న 30 రోజులు ఫ్రెండ్స్గా ఉందాం. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుందాం. ఊరికి వెళ్లే ముందు ఇద్దరం ఇదే చోటికి వద్దాం. ఆ రోజు నా మీద లవ్ ఉందో లేదో చెప్పు. ఓకే? మన మనసులు కలవకపోతే అప్పుడు ఇదే చోటికి వద్దాం.
ప్రియా నిన్ను మర్చిపోతానని చెప్తాను. ఇద్దరం గుడ్ బై చెప్పుకొని విడిపోదాం. డీల్. తొందరపడి నీ లవ్ను బయటపెట్టావు, ఇక నీ కష్టాలు తప్పవు. సార్, ఈ చైన్ ఎలా ఉంది? ఇదే నేను ప్రియాకి ఇవ్వబోయే ఫస్ట్ గిఫ్ట్. ఎందుకు అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తావు? నేను ప్రియా గిఫ్ట్ ఇవ్వడం మీకు ఇష్టం లేదు. చూడానంద్, ప్రియాకి మాత్రమే కాదు, నువ్వు ఏ అమ్మాయి గిఫ్ట్ కొన్నా నాకు నచ్చదు. ఓకే ఓకే, ఒక అమ్మాయి కోసం ఇదంతా చేయడం వేస్ట్, లవ్ చేయడమే వేస్ట్ అని చెప్తారు. ఎందుకు సార్ లవ్ అన్న మాట వినగానే టెన్షన్ అవుతారు? మీరు లవ్ చేయకపోయి ఉండొచ్చు, అందుకని లోకల్లో ఎవరు లవ్వే చేయకూడదంటారా? ఒక్కసారి లవ్ చేసి చూడండి సార్, చావుకి సిద్ధమైన వాడు కూడా లవ్ చేయడం మొదలు పెడితే బతకాలని నాశపడతాడు. ఎవరైనా లవ్ చేయలేదంటే వాళ్ళకి అవకాశం రాలేదని అర్థం. అలా అవకాశం వచ్చి లవ్ చేయలేదంటే వాళ్ళకి బ్రతికే అర్హతే లేదు. మీరు వేస్ట్ సార్. నేను ప్రేమించానరా? ప్రేమ అబద్ధం తెలిసిన తర్వాత ఇలా మాట్లాడటం మొదలు పెట్టాను. చనిపోయే వరకు తన్నే ప్రేమిస్తానన్న మాట మీద నిలబడ్డాను. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానని ఇంట్లో కూడా గొడవ పడ్డాను. కానీ అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ నన్ను కాదనేసరికి నాతో బంధాన్ని తెంచేసుకుంది. ప్రేమికి నన్ను మాత్రమే కాదు మూడేళ్ల ప్రేమ బంధాన్ని కూడా తెంచుకుంది. అబద్ధం, ప్రేమే అబద్ధం. బ్లడి లవ్ ఇస్ ఫేక్ రా, ఆడాలంతా అంతే. అందరూ మోసం చేసేవాళ్ళు. జామీన్ ప్రేమంటే అబద్ధం రా, ప్రేమ అబద్ధం. సారీ సార్, మీ బాధ అర్థమైంది, కానీ నా ప్రేమ అలాంటిది కాదు. ఏ నమ్మకంతో మాట అంటున్నావు? నమ్మకమే లవ్. మోసపోకూడదని అనుభవంతో చెప్తాను. నేను మోసపోను. ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. లేదు సార్, తను నేను మోసం చేస్తాను. నేను గెలిచి చూపిస్తాను. నువ్వు ఓడిపోవడం నేను కలరా చూస్తాను. రా, ఛాలెంజ్ ఛాలెంజ్. రెడీ రెడీ. నేను గెలిస్తే ఏం చేస్తాను? ఏం చెప్పిన చేస్తా? అయితే రెడీగా ఉండండి, పెద్ద లిస్ట్ రెడీ. రా బాయ్. చాలా మంది నేను ఆనంద్తో చెప్పిన దాని గురించి ఏమనుకుంటున్నారు? నేను ఫ్రాంక్ గా చెప్పనా? ఆనంద్తో మాట్లాడడం ఫ్రెండ్షిప్ చేయడం మానే. నేను ఐ లవ్ యూ అని చెప్పలేదే, అర్థం చేసుకుందాం అని చెప్పాను. అతను నీ మనసు అర్థం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు, నీ శరీరాన్ని ఇష్టపడుతున్నాడు. ఎవరినైనా లవ్ చేశారా? ఆ వేదన నేను అనుభవించాను. నేను ఒక అతన్ని ప్రేమించాను, అతనితోనే జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ తర్వాత తెలిసింది, అతను ఇష్టపడింది నా మనసును కాదు, నా శరీరాన్ని. నువ్వు చెప్పావే ఆ డీప్ లవ్, ట్రూ లవ్, ఎక్స్ట్రీమ్ లవ్, వీటన్నిటికీ బేస్ కారణం సెక్స్ మాత్రమే, ఇంకేం కాదు. ఒకరిని దృష్టిలో ఉంచుకుని మిగతా వారందరూ అలాగే ఉంటారనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఆనంద్ ఆ టైప్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అందరిలాగే అతను కూడా సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పింది పచ్చి అబద్ధం. మీరు ప్రేమ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. కుర్రాళ్ళంతా అమ్మాయిల్ని మోసం చేసేవాళ్ళే. నేను దొప్పుకోను. ప్రేమ పిచ్చితో నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నావు. లవ్ ఏ నా లైఫ్. ఆనంద్ నిన్ను మోసం చేస్తాడు. నేను మోసపోను. నీకు తెలియకుండా నువ్వే లొంగిపోతావు. అది జరగదు. ఛాలెంజ్ ఛాలెంజ్. నేను రెడీ. నేను వినైతే మీరేం చేస్తారు? పేరు మార్చుకుంటాను. త్వరగా మంచి పేరు ఆలోచించుకోండి. హాయ్. హాయ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ముందు మన ఇద్దరికి ఏమేమి ఇష్టమో మాట్లాడుకుందామా? ఎక్కడి నుంచి మొదలు పెడతాం? కలర్స్? నాకు బ్లూ. నాకు రెడ్. ఉదయం తొందరగా లేవడం నాకు ఇష్టం. మినిమం 10 గంటలు. బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ దోశ. నాకు పెసరట్టు ఉప్మా. గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళంటే నాకు ఇష్టం. జాబా? నాకు ఓన్ బిజినెస్. నాకు వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం. నాకు పులిహేరలో కూడా పాయ నంచుకోపోతే పడదు. ప్యూర్ నాన్ వెజిటేరియన్. క్రికెట్ ఇష్టం లేదు కానీ ధోని ఇష్టం. టెన్నిస్ ఇష్టం లేదు కానీ సానియా ఇష్టం. నాకు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. నాకు ఐస్ క్రీమే పడదు. నాకు కాఫీ ఇష్టం. ఆహా, నాకు కాఫీ ఇష్టం. ఈ ఒక్క విషయంలోనే మన ఇద్దరు మనసులో ఒకేదాన్ని ఇష్టపడ్డాయి. ఇంకో దేనిలోనూ కలవలా. నువ్వు ఇష్టపడే విషయాల్ని నాకు ఇష్టంగా చేసుకోవడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మన ఇద్దరికి ఇష్టమైన కాఫీ తీసుకురానా? Hey!
అన్నా ఏంటి ఇంట్లో చూస్తున్నా స్టాప్ ఇట్ అన్నా షట్ అప్ ఐ యామ్ ఇంగ్లీష్ మ్యాన్ అన్నా ఏంటి డోంట్ టచ్ మీ ఐ యామ్ ఇంగ్లీష్ మ్యాన్ ఏంటి ఇంగ్లీష్ మ్యాన్ నీ గెటప్ మార్చిందే నేను వాట్ నేను హే మై లండన్ మై హౌస్ మై ల్యాండ్ మై డ్రెస్ మై క్యాప్ మై షూ హలో షూ హూ ఆర్ యు ఆనంద్ ఇతన్ వేరే వాడే సర్ మేము ఇండియా నుంచి లండన్ టూర్ కి వచ్చాం చిన్న ప్రాబ్లం వల్ల దారి తప్పాం మీరు ఒక రూమ్ ఇస్తే ఫ్రెష్ ఏ వెళ్ళిపోతాం దిస్ ఇస్ నాట్ హోటల్ కొంచెం హెల్ప్ చేయండి గో ఏ డబ్బులు ఇస్తామయ్యా హౌ మచ్ 100 అండ్ 2 500 వాట్ 1000 రూపీస్ 1000 ఇండియన్ మనీ నో సరే లండన్ మనీ ఇస్తాం స్నానం చేసి వెళ్ళిపోతాం వన్ బాత్ ఆర్ టూ బాత్ ఒకరు స్నానం చేస్తారా ఇద్దరు స్నానం చేస్తారా అని అడుగుతున్నాడు టూ బాత్స్ సింగిల్ సింగిల్ ఆర్ డబుల్ కలిసే డబుల్ సింగిల్ బేబీ ఎస్ బాస్ ఓన్లీ బాత్ 1000 లండన్ మనీ కలెక్షన్ ఓకే ఓకే కమ్ ఇన్ మే మాట్లాడితే అర్థం అవుతుంది కానీ నువ్వు తెలుగులో మాట్లాడవేంటి యు ఇన్ ఇండియా ఇండియా యు ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఐ ఇన్ లండన్ ఇంగ్లీష్ మ్యాన్ గో బా బాగా చలిగా ఉంది చలిపోవడానికి ఒక మార్గం ఉంది ఏంటిది అది నేనేలా చెప్తాను చెప్పాను పక్కకి రా చెప్తాను దగ్గర రా ఎందుకు నువ్వేగా చలిగా ఉందన్నా అక్కడే ఉండి ఏంటో చెప్పు కుదరదు దగ్గరికి రా చెప్తాను కుదరదు సరే నేనే వస్తాను ఏంటి అనంత్ వద్దు చలిపోవడానికి ఇదే మార్గం నువ్వు తాగుతావా చలి ఎక్కువగా ఉంటే తాగుతాను మనసు బాగోపోయినా తాగుతాను December 31st తాగుతాను నువ్వు తాగుతావా అని అడిగాను ఏ కారణం వల్ల తాగుతావా అని అడగలేదు ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా ఎందుకు రెండు గ్లాస్ ఈ కోటి నా కోటి మొత్తం రెండు నా కోటు ప్రియా ఈ చలి కొంచెం తాగు తగ్గుతుంది మత్తు కోసం కాదు చలి తగ్గడానికి తాగు నా వల్ల కాదు బిగుసుకుపోతావు పర్వాలేదు చచ్చిపోతావు పర్వాలేదు నీ మంచి కోసమే చెప్తున్నాను మొండితనం నాకు నచ్చదు తీసుకో నమ్మిన అధికారం చలిస్తే నాకు నచ్చదు తల్లి అధికారం చలాయించడం లేదమ్మా చలిపోవాలంటే తాగు నువ్వే పోవాలనుకుంటే తాగొద్దు ప్రియా బాగా చలిగా ఉందన్నావుగా ఇది వేస్ ఇండియన్ పీపుల్ గుడ్ మార్నింగ్ ప్రియా వేడిగా ఉన్న తాగుతావా సూపర్ గా ఉంది ఒళ్ళంతా ఒకటే నొప్పులు థ్యాంక్స్ ఏం జరిగింది ఏం జరిగిందా
అది నేను మాటల్లో చెప్పలేను ప్రియా నీకు తాగడం ఫస్ట్ టైం నాకు ఫస్ట్ టైం ఏమంటున్నావు మరి అన్యాయం ప్రియా ఇలా కొరుకుతారా కొరికేనా నువ్వే మరి నేను కొరుకుంటానా షార్ట్ గా చెప్తాను నేను నీ దగ్గర శీలం కోల్పోయాను रात्रि अम्मा की ड्रेस मार्ची तन की तोड़गा पड़कुन्नंत అమ్మాయి వచ్చి చెప్పకపోయినా నువ్వు నన్ను నమ్మాలి లవ్కి ఇంకో అర్థం నమ్మకం నువ్వు నన్ను నమ్మాలి నేను నిన్ను నమ్మాలి నేను శరీరం కోసం లవ్ చేయలేదు డ్రెస్ మార్చుకురా వెళ్దాం ఈ నవ్వు దానా వచ్చే చందమ్మా
పొందక బతుకే మరునే ఆనంద్ ప్రియా ఇద్దరు కనబడలేదు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఎవరికి చెప్పలేదు ఇంకా ఎన్ని రోజులు నిద్ర చూడగలం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి హలో డామేజర్ మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు రెండు రోజులు ఏం చేశారు ఏంటయ్యా నువ్వు ఏం చేయలేదు ఏం చేయలేదా ఏ ప్రియా ఎక్కడికి వెళ్ళారు మీరు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి రేంజ్కి వెళ్ళింది మ్యాటర్ మేమంతా ఎంత టెన్షన్ పడుతున్నావు తెలుసా దొరికింది సార్ ఖచ్చితంగా మీరు పెట్టిన ఛాలెంజ్ లో నేను విన్ కాబోతున్నాను నేను విన్నాయనంటే మీరు ఓడిపోతున్నట్టేగా మీరు ప్రేమించిన వాడు తప్పుడు వాడు అయి ఉండొచ్చు అందుకని మిగతా వాళ్ళందరినీ తప్పు పట్టడం మంచిది కాదు మీ నిర్ణయం మార్చుకోండి మీరు లవ్ లో ఓడిపోయారని మిగతా వాళ్ళు ఓడిపోతారనే నిర్ణయానికి వచ్చారు సార్ బుద్ధి లేని నిర్ణయం సార్ అది మగవాళ్ళందరికీ ఆడవాళ్ళ శరీరమే ముఖ్యం మనసు ముఖ్యం కాదని మీరే చెప్తారు అది తప్పు మ్యామ్ లవ్ అనేది సైకిల్ లాంటిది హ్యాండిల్ బార్ బ్యాలెన్స్ చేస్తూ తొక్కడమే టాలెంట్ మీరేం చేశారు స్టాండ్ వేసి సీట్ మీద కూర్చొని పెడల్ చేశారు సైకిల్ వెళ్ళలేదు వెళ్ళదు అందుకని సైకిలే తప్పనే నిర్ణయానికి వచ్చారు ఆనంద్ ఎదురుకుండా డ్రెస్ మార్చుకున్నా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అంటాడు కానీ ఇప్పుడు డ్రెస్ ఎందుకు అని అండు సో మీరు నాతో ఓడిపోతారు సార్ నేను మీకు రెండు ఛాన్సులు ఇస్తున్నాను ఏ ఛాలెంజ్ వాపస్ తీసుకోండి బి ఓడిపోయినా నొప్పుకోండి కుదరదా అయితే నేనే చెప్తాను ఆనంద్ చేతిలో కృష్ణమూర్తి ఓడిపోయారు 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 ప్లీజ్ నా కోసం ఒకే ఒకసారి ప్రియా నేను ఓడిపోయాను అని చెప్పండి సరే 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 మీరు చెప్పద్దు నేనే చెప్తాను మీరు నాతో ఓడిపోయారు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏందబ్బాయా నీలాగే లండన్ లో ఇంకొకరిని చూసాం నాలాంటి వాడినా అది నేను అద్దంలో చూసుకునేటప్పుడు నా వెనక నుంచి నన్నే చూసుంటావు అందుకే పొరపాటు పడ్డావు లేదన్నా నిజం అవును కన్ను ముక్కు కలర్ అన్ని సరేలే లండన్ లో చలికి నీ బుర్ర చెడిపోయి ఉంటది వెంటనే బస్సు పట్టుకుని ఊరు వెళ్ళిపో అది బెస్ట్ ఎవడే ఈయన ఇక్కడ మాత్రమే ఉంటున్నారా లండన్ మొత్తం తిరుగుతున్నారు ఎక్కడో అక్కడ చూస్తుంటారు ఏంటి ఉమ్మేశాడు ఒకవేళ నిజమేమో మీరు ఉమ్ముతారంటే ఉన్నాడన్నా మేము అతని ఇంటికి వెళ్ళాం ఉన్నాం నీకు అతనికి ఒకటే తేడా ఏంటంటే నువ్వు ఇండియాలో పుట్టి పెరిగావు అతను లండన్ లో పుట్టి పెరిగావు అవునా ఆహా ఒకసారి వ్యాపార నిమిత్తం మా నాన్న లండన్ బర్మా వెళ్ళాడని మా అమ్మ వెళ్ళి నాతో చెప్పింది బుల్లోడా ఒకవేళ వెళ్ళిన చోట ఖచ్చితంగా బోరేసుంటాడేమో అనా అది మాత్రమే కదనా అతను పెద్ద కోటీశ్వరుడు కోటీశ్వరుడా వాడు కోటీశ్వరుడు అయితే మనకేంట్రా మనం వెళ్ళేందుకు చూడాలి ఏంటన్నా అలాంట ఒకవేళ సొంతందే అయ్యుండి ఆస్తుంటి కోట్ల కొద్ది డబ్బు ఇచ్చి షిప్ ఎక్కిస్తే ఎక్కించిన షిప్పే కొడిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది ఇలా చూడు నేనెవరో తెలుసు కదా ఊళ్ళో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపినవండి అది కూడా లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ రైట్ పదన వెళ్దాం వెళ్ళక తప్పదా అన్న నీలాగే ఉన్నట్ట హలో బ్రదర్ ఏమో చూసొద్దాం మేము వెళ్ళి చూసాం అన్న అడ్రస్ లేకుండా నిజమే ఇవ్వు ఏంటి బామ్మా ఆకు ఒక కాల్ బిడ్డ అవి ఇక్కడ దొరకవు బామ్మా ఆకు ఒక్క దొరికిన ఊరు ఊరు అవే చల్ లండన్ అంట రిషి సార్
రేపు నేను బెల్ల కొండ ఒక చోటుకి వెళ్తున్నా, మీరే మాకు దారి చూపించాలి. రేపు రావడానికి నాకు కుదరదు. ఫైన్, నేను లవ్ చేసిన అమ్మాయికి రేపే మ్యారేజ్. నాన్సెన్స్, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇంకొకటి పెళ్లి చేసుకుంటుందని గంత నెమ్మదిగా చెప్తావేంద్రా? వాచుడు బామ్మ, లవ్ చేశాను కానీ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవ్వలేదు. నీ నోట్లో మన్నుపోయా, ఏదో బస్సుకి ఏదో స్టాప్ లో దిగుతానంటావు, ఏమి లవ్వురా ఇవి? దీనికి ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంది? హలో, ఆ అమ్మాయికి నేను నాలుగో లవర్. ఏంటో ఈ గొడవ? అనన్, నువ్వు నేను విడిపోయి నేనెవరినైనా పెళ్లి చేసుకుంటే నా పెళ్లికి వస్తావా? నేను రాను. ఏ? ఖచ్చితంగా రాను. చూసావా, నీ పెళ్లికి రావడానికి కూడా ఇష్టపడడం లేదు, కనీసం నేను ఫ్రెండ్గా కూడా చూడడం లేదు. నా కానని చెప్పిన సమాధానంలో నా మీద అతనుకున్న ప్రేమ ఏంటో అర్థమైంది. మీకు అన్ని తప్పుగానే అనిపిస్తాయి, మీరు మారు. ఆనంద్, వన్ మినిట్. ఏంటి అప్సెట్ అయ్యావా? పెళ్లికి పిలుస్తోంది, నేను చెప్పాను కదా ఆడవాళ్ళంతా. హలో, నన్ను అలా అడగడానికి కారణం నా లవ్ను అర్థం చేసుకోవడానికే. అది మీకు అర్థం కాదు, ఎందుకంటే వయసు అయింది కదా. లక్ష్మి, సునీత, భారతి, భార్గవి, అనిత, అపర్ణ, హేమ, కవిత, లలిత, ఈ పేర్లలో మీకు ఏ పేరు ఇష్టం? ఎందుకు నాతో ఓడిపోతే మీరు వేరే పేరు పెట్టుకోవాలిగా? సరే, నేనే పెడతాను. అందరూ జాగ్రత్తగా వినండి, ఇక నుండి కళ్యాణి మ్యామ్ పేరు లక్ష్మి, అందరూ అదే పేరుతో పిలవాలి. సార్, అందరికి ఇచ్చేసాను సార్. ఏమిచ్చావు? వైట్ పేపర్ సార్. ఎందుకు? మీరే కదా నాతో ఓడిపోతే ఏమైనా చేస్తా అని చెప్పారు. వన్ సెకండ్, నేను మీకు ఇచ్చిన పేపర్స్ లో ఏమేం కావాలో రాసివ్వండి, కేఎం సార్ కొనిస్తారు. హాయ్ ప్రియా. హాయ్. నీకోసం మీ ఫ్రెండ్స్ వచ్చారు. నేనే రమ్మన్నాను. ఎక్కడున్నారు వాళ్ళు? అక్కడ ఉన్నారు. దిస్ ఇస్ పద్మ. హలో. అండ్ దిస్ ఇస్ దేవకి. హాయ్. హాయ్, నైస్ మీటింగ్ యు. మీతో పాటు ఇంకెవరు వచ్చారు? అదిగో ఆయన కృష్ణమూర్తి. అక్కడుంది చూడండి. ఏం సార్, ఏం సార్, వాళ్ళు ప్రియా ఫ్రెండ్స్, ఇక్కడే చదువుకుంటున్నారు. మీరు ఎవరు, ఏంటి, అన్ని విషయాలు చెప్పేశాను. మ్యామ్, విండ ఫ్రెండ్స్, ఇవిడే కళ్యాణి. మీ గురించి ప్రియా గొప్పగా చెప్పింది. ఇంతసేపు మీ గురించే మాట్లాడుకున్నాం. వస్తాం. సార్, ఏంటి సార్, ఇంకా నిద్ర రాలేదా? మీకు నిద్ర ఎందుకు రాలేదో నాకు అర్థమైంది. ఓ చిన్న పిల్లోడి దగ్గర ఓడిపోయామే అనే కదా. ఎందుకు సార్ ఇంకా దాన్నే తలుచుకుంటారు? లైఫ్ లో ఓటమి సహజం. మీరు పడుకోండి, పడుకోండి. అలా జరగడానికి వీల్లేదు. ఒక చిన్న పిల్లడితో ఓడిపోకూడదు. నేను ఆనంద్ దగ్గర ఓడిపోకూడదు. ఓడిపోకూడదురా, ఓడిపోకూడదు. కృష్ణమూర్తి, నువ్వు ఓడిపోకూడదురా. నో, యు షుడ్ నాట్. ఆనంద్, నేను మా ఫ్రెండ్స్ తో బయటికి డిన్నర్ కి వెళ్తున్నాను. ఓ, నువ్వు రావడానికి లేట్ అవుతుందా? నువ్వు వచ్చే వరకు నేను జాలీగా ఎంజాయ్ చేస్తాను. బ్యాచిలర్ యార్. పోరా, పోవే. ఇవాళ ఫ్రీయేనా?
ప్రియా వచ్చేంత వరకు ఫ్రీయే. మందు కొడదామా? బ్యాచులర్ బ్యాచులర్ లెట్స్ ఎంజాయ్. కమ్ ఆన్ కమ్ కమ్ కమ్. సడన్ గా పార్టీకి పిలిచారా? ఎందుకు? తెలుసు, నాకు తెలుసు. నా చేతిలో ఓడిపోతున్నందుకేగా ఒప్పుకోను. నెక్స్ట్ టైం ప్రియకు నాకు కలిపి పార్టీ ఇవ్వాలి. హలో, కళ్యాణిని మాట్లాడుతున్నాను. ఆనంద్? వన్ మినిట్ ఆనంద్, నీకే ఫోన్. హలో, నేను కళ్యాణిని మాట్లాడుతున్నాను, కొంచెం రూమ్ రా. కళ్యాణి రూమ్కి వెళ్ళాడు. హలో, నేను కళ్యాణి మాట్లాడుతున్నాను, కొంచెం రూమ్ రాగలవా, మాట్లాడాలి. వస్తున్నా. అయ్యో మ్యామ్. ఏ, ఏమైంది? ఏం లేదు, స్లిప్ అయ్యాను. కమ్ ఆన్ గెట్ అప్. సారీ, యాక్చువల్గా
I'm really sorry. सॉरी प्रिया कुट प्रिया प्रिया आई एम सॉरी मग बुद्धि चूपा इकमीदेवर तेरह एलागैना अभी नी इष्ट इकमीद नीक एला संबंध ले ना चे
వాళ్ళు చెప్పిన అడ్రస్ కి వచ్చాం. ఏంట్రా అలాగే ఉంటాడన్నారు, ఎవడో కనపడడం లేదే. ఊరుకో అమ్మా, కరెక్ట్ అడ్రస్ కే వచ్చాం. అవునా? ఇక్కడే ఉంటాడు. ఒకవేళ ఇతను అయి ఉంటాడేమో. ఒక నిమిషం ఉండు. నరసింహ నాయుడు. మై డాడీ నేమ్ ఇస్ నరసింహ నాయుడు. వాళ్ళ అమ్మ పేరేంటో అడగా. అబ్బా, మా అమ్మ పేరు వల్లి. తప్పించుకున్నాను, ఎలా చూడు. మీ అమ్మ వేరు, మా అమ్మ వేరు. నో, మై డాడీ యు డాడీ వన్. మా నాన్న మీ నాన్న ఒకటే. మమ్మీ ఇస్ టూ. అమ్మలు ఇద్దరు. ఏంట్రా అంత కోపంగా మాట్లాడుతున్నాడు? టూ ఫాదర్ రేప్ మై మదర్. దానికి నన్నేం చేయమంట? నేనేం చేయక్కర్లేదు, ఆల్రెడీ ఆయన మొదలు పెట్టాడు. ఏం చేయబోతున్నాడు అతనికే తెలుసు. మమ్మీ మమ్మీ, అమ్మ అమ్మ. వన్ డే వన్ ఇండియన్ రేపింగ్ యూ. ఒక రోజు ఒక ఇండియన్ నిన్ను బలాత్కరించాడు. రేప్ ఇండియన్ సన్ హియర్ మమ్మీ. బలాత్కరించిన వాడు కొడుకు ఇక్కడికి వచ్చాడు. ఆర్డర్ మమ్మీ, టెల్ మీ టెల్ మీ. యు వాంట్ హెడ్, హ్యాండ్ లెగ్, బ్రెయిన్. ఓకే చెప్పమ్మా చెప్పు, నీకేం కావాలి? వీడి తల కాళ్ళ చేతుల మెడ ఇందులో ఏం కావాలి? ఆ విషయం అడుగుతున్నాడా? అవును, ఆ విషయమే అడిగాడు. ఓకే ఓకే. హే బాయ్, కమ్ ఆన్. ఈ ఊరు తెల్లబాబుతో ఏదో గుసగుసలాడుతున్నాడు రా. వాడు పని మొదలెట్టి ఎలా ఉన్నాడు? మనం ఇప్పుడు పరిగెడితేనే గానీ ఇక్కడి నుంచి తప్పించుకోలేము. ఏమా, ఎందుకు అరిచినావు? ఏమైంది? ఇది ఆ కొరివిదయ్యం పనేనా? ముని చంద్రముఖి వాళ్ళ కజిన్ బ్రదరే ఈ కొరివిదయ్యం. గదే నిన్ను పట్టి పీడిస్తుందన్నమాట. అదేం లేదు బామ్మ. నీకు తెలియదు బిడ్డ, నేను వయసుకొచ్చినప్పుడు నన్నే పట్టి పీడిచ్చింది. ఇండియా మొత్తం తిరిగింది. ఇప్పుడు లండన్ వచ్చిందా, దాన్ని వదిలే సమస్య ఏదో. ఏమి, ఎందుకు వచ్చినావు? చూడు, నువ్వు నేను టూర్కొచ్చాను. అంతకు మించి మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. నీకే ఎవరో తెలుసా? నాకు తెలుసు. నీ మనసులో నా మీద ద్వేషం లేదు, నా మీద కోపం. నేను తప్పు చేశానన్న కోపం. నిజం చెప్తున్నాను ప్రియా, నేనే తప్పు చేయలేదు. నా మాట విను ప్లీజ్. హాయ్ ప్రియా, నిన్ను ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్తాను, వస్తావా? ఏ, మేమిద్దరం మాట్లాడుకోవాలి. రాదు. ఓకే, నేను వస్తున్నాను. వెళ్ళు వెళ్ళు, వాడితో వెళ్ళు, తిరిగి రావద్దు. చా వెళ్ళు. బాయ్. ఏయ్ ప్రియా, ప్రియా, నేను చెప్పిన ప్లేస్ ఇంకా కొద్ది దూరంలోనే ఉంది. నువ్వు అక్కడికి వస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తావు. నేను ఎంజాయ్ చేసే మూడ్లలో. ఏమైంది, ఏంటి పోసు? అన్ని స్తంభించాయి. అన్ని స్తంభించాయా? అవును. దేవుడా, దీనికి నువ్వే కారణం.
టోపీ ఎక్కడిది? ఒట్లో కొట్టేసానా? అందుకే వాడు తరుకు వస్తున్నాడు. ఎక్కి మూతలేని బస్సు ఎక్కు, మూతలేని బస్సు ఎక్కు. కిందోటి పట్టుకుంటారు. ఇలా పరిగెట్టే బదులు కాళ్ళు చేతులు తెలబాబు ఇచ్చేస్తే పోయేది. కరెక్ట్ గా చెప్పావు, తప్పుగా అనుకోదు. అన్నా ఆకలేస్తుంది. ఆకలిస్తే చావు, నన్నేం చేయమంటా? నేనోటితో చెప్పకూడదు. ఏ నా నోట్లో మూసినది ఉందా? నువ్వు అంటే జరుగుతుంది. ఆకలిస్తుందన్నా, దానికి రెండేం చేయమంటావురా? కావాలంటే నేను కొట్టుకెళ్ళి ఓ రొట్టెని కొట్టుకురానా? కొట్టుకుంటూ వస్తే తినడానికి మనకే మిగులుతుందిరా. నువ్వు అనుకుంటున్న కొట్టుడు కాదన్నా. అంటే దొంగతనమా? ఎందుకురా ఇండియా పరువు తెస్తావు గాడిద ముఖమా? ఆఖరికి ఇండియాకి సంబంధం ఏంటన్నా? సంబంధం ఏంటా? రే అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుందిరా. అదే విధంగా ఒక్కడు తప్పు చేసినా మొత్తం ఇండియాకే చెడ్డ పేరు. నా గురించి తెలుసు కదా, మా ఊర్లో వెళుతున్న రైల్ని ఒంటి చేత్తో ఆపినోండి. అది లెఫ్ట్ హ్యాండ్. పిచ్చ పిచ్చ వేషాలు వేసామంటే పుచ్చు పగిలిపోద్ది. అన్ని మూసుకుంటా, అసలే నేను దారి తెలియక అల్లాడిపోతున్నాను. అయ్యో ఆకలి అంటే కడుపులోంచి గ్యాస్ పొగలాగా వస్తుందిరా. ఏం బిడ్డ ఆనందం, జర చికెన్ రాదు? లేదు మామ, నేను వెజ్కి మారిపోయాను. పులిహేరలో కూడా పాయా నంచుకోపోతే పడదు. ఆటకూర తినేటోడివి, ఇప్పుడు తోటకూర తింటున్నావేంది? ఇదేం మంచిది లేదు బిడ్డ. ఏంది గిట్ల మారిపోయాను? మనకు ఇష్టమైనవి దొరకాలంటే మన అలవాట్లో కొన్ని మార్చుకోవడం తప్పులేదు మామ. గుడ్ బై. హాయ్ ప్రియా. హాయ్. రా వెళ్ళి కార్లు తిందాం. నేను అక్కడికి వెళ్తాను. ఆగలే, ఇదిగో చూడు, వేగి అని మాట్లాడద్దు. నేను అలాగే మారుతానే, నేను చూస్తూనే ఉన్నాను. నన్ను రెచ్చగొట్టడానికే హరిషితో కలుస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఇటు చూడు, నీకు నేనంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఆ రిషితో కలవడం మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నేను ఎవరితో అన్నా మాట్లాడతాను, ఎవరితో అన్నా వెళ్తాను, అది నా ఇష్టం. నీకు కళ్యాణి ఉందిగా, దాంతోపాటు జాలీగా గడపచ్చుగా. నీకు నాకే గొడవ, ఎందుకు అవును తప్పుగా మాట్లాడుతున్నావు? మగాళ్ళంటే ఇష్టం లేదని చెప్పి తన కోరిక తెచ్చుకోవడానికి మాత్రం మగాడుకోవాలా? ఏం మాట్లాడుతావు? వదలండి సార్, వదలండి సార్. నువ్వు తప్పుడు వాడి, నువ్వు తప్పుడు వాడి. బాబే వదలండి సార్. సారీ సార్, సంతోషంగా ఉండవలసిన టూర్ ఇది. మా వల్ల చెడిపోతున్న భయంగా ఉంది, నన్ను క్షమించండి సార్. మరణించను
అరవై కిలోమీటర్లు పరిగెత్తాక ఇప్పుడు చెప్తావా అడ్డగాడిదా ముందు చెప్పకూడదా ఇవరా ఇవరా ఫోన్ లేదుగా
కొత్త మెంబర్ అయినా నేను పప్పీ మాట్లాడలేదు రేయ్ తెలుగు వినపడుతుంది రేయ్ అచ్చుడు వాడు ఎవడో ఇక్కడ స్థిరపడ్డ తెలుగు బిడ్డరా గేట్ సంగతులు సరే నేను అయ్యా 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 మీరు ఆంధ్ర అయినా అవును తెలుగు వాళ్ళ అవును ఓహో ఓహో కలియుగ దైవం వెతకుండానే లండన్ వీధుల్లో ప్రత్యక్షమైనట్టుంది అయ్యా మేము తెలుగు వాళ్ళమే మా దగ్గర ఉన్న అడ్రస్ పోగొట్టుకున్నాం కానీ ఫోన్ నెంబర్ మాత్రం ఉంది మీరు మంచి మనసుతో ప్లీజ్ హెల్ప్ మీ ఏం కావాలి మీరు ఈ ఫోన్ ఇచ్చారంటే మా దగ్గర ఉన్న నెంబర్ కి చేసి మమ్మల్ని తీసుకొచ్చిన గ్రూప్ తో కలిసిపోతాం వాళ్ళు తెలుగు వాళ్ళేనా అవును సరే మీరు ఇక్కడే ఉంటారా ఫ్యామిలీతో పాటు ఇక్కడే ఉంటారా ఎలా ఉందమ్మా కవర్ ఇట్లా వాడబడుతుందా ఎవరితో మాట్లాడుతున్నా ఇట్లా ఉందమ్మా అమ్మతో మాట్లాడుతున్నా డిస్టర్బ్ చేయకు అమ్మా చెల్లెడు ప్రసవించిందా బాగా ఖాళీ ఎలా ఉంది ఆ శివమణి గంట సైకిల్ ఇస్తే తెచ్చిచ్చారా ఏంటి ఇంకా ఇవ్వలేదా వాడు ఫోన్ నెంబర్ ఇవ్వు అయ్యది లోకల్లో ఉన్న మనవాళ్ళతో మాట్లాడమంటే ఎక్కడ ఉన్నా మీ అమ్మతో మాట్లాడుతావని తీసుకెళ్ళరా కొంచెం చేయి తీస్తావా ఇలా రండి మీ ఫోన్ కింద పడే చెరగ కొడితే చూస్తున్నారంటే బాక్స్ బదలకుండా ఫోన్ ఇల్లే పాపం తెలుగు వాడివి కదా అని ఫోన్ ఇస్తే ఐఎస్ ని కాల్ చేసి పైగా నా ఫోన్ ఎక్కడతావా Hey, who are you? Hey, who are you? Hey, catch me. Hey, come on, catch me. Give me contact. Hey, come on, catch me. Give me contact. Come on. Bye-bye. See you again, Anand. I love you, Anand. Nan rechukottadu kosam nuvve idantha set chesavu naaku telida? Endukante kashtapadtaa? Feel free. Nene nilaga kopaginchukonu thondara pannu aavesantho change chesukonu. రే ఈ సమస్యలన్నీ నీ వల్లే వచ్చారా నీ వల్లే హాయిగా మన గ్రూప్ తో కలిసి లండన్ అంతా చూసి ఊరు వెళ్ళిపోక వాడెవడో నాలాగున్నాడని వాళ్ళు చెప్పడం వాడిని చూసే తీరాలని నువ్వు చెప్పడం వాడిని చూసి నేను నన్ను చూసి వాడు ఈలోగా ఎవడో గొడ్డలు పట్టుకుని నరుకుతారనడం వాడికి భయపడి ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఊరంతా పరిగెట్టడం నాకు అవసరమా ఏమైతే లండన్ మొత్తం చూశాక లండన్ చూడలేదు పారేస్తాను అన్న ఎక్కడో పాట వినపడుతోంది పాట వినపడుతుందా అవును రోయ్ ఇది నూటికి నూరు పాళ్ళు తెలుగు పాటే ఇది మన మంగమ్మ గొంతు కదా మంగమ్మే సరే పద వెళ్ళి చూద్దాం హాయ్ ఆనంద్ లండన్ లో తీసిన ఫోటోగ్రాఫ్ ఏయ్ ప్రియా ఎక్కడ ఓ డోంట్ వరీ నేనే వెతుకుతాను ఓకే బాయ్ ఎక్కడికో వెళ్ళి చేరాం ఆడపోయినారా అవన్నీ ఎందుకు అడుగుతావులే హాయ్ ప్రియా ఫోటోగ్రాఫ్స్ చాలా బాగా వచ్చాయి అవును మిగతా వాళ్ళంతా ఎక్కడ షాపింగ్కి వెళ్ళారు ఓకే ఐ జస్ట్ కమ్ వాళ్ళిద్దరూ మనల్ని ఫాలో అవుతున్నారు ఎవరు అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళే ఎవరో మీరు చెప్పండి రా సార్ ఆయన మీద ఫాలో అవ్వమని ఒకతను డబ్బిచ్చాడు ఎవడు ఎవడిచ్చాడు రా ఆనంద్ సారీ ప్రియా ఆనంద్ ఇలా ప్రవర్తిస్తాడు అనుకోలేదు అయినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు రియల్ ఐఎమ్ సారీ అతను చేసిన తప్పుకు నువ్వెందుకు సారీ చెప్పడం
బయటికి రా రావే ఆనంద్ ఎందుకు అరుస్తున్నావు అందరూ పడుకున్నారు ఏ నువ్వేవడని అరవద్దానికి నేను ఇప్పుడే దాన్ని పిలుస్తాను ఆనంద్ నేను నిన్ను ప్రియ రూమ్కి వెళ్ళలే ఉన్నా ఏయ్ నువ్వేమన్నా వాచ్మేనా ఎందుకు రా ప్రియ చుట్టూ తిరుగుతున్నా నేను వెంట తిరుగుతాను వెంట వేసుకొని తిరుగుతాను అడగడానికి నువ్వు कल्याण चूस असल रंग अर्थम अर्थमईना सर नागिंदा तुम तागिंदा अर्थं काव सर ने तपू चय सर तुम लव चये तपू आ रोजेद आ तर एपड़ा तपू बिहेव चसा मैडम आ रोज रूम की रम्मन पीलच सारी मैडम ने तागिंदा लव पोये का मर्याद पोये का लव फेल सर फेल सर खचिता फेल सर खचिता फेल सर
నాకోసమే కదా నువ్వు ఆనంద్తో గొడవ పడింది. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రియా, ఈరోజు రాత్రికి మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామా? నీకు ఇష్టం లేకపోతే వద్దు. ఈ ఫోటో కోసమేనా ఎదిగాడిది? రోజు ఈ ఫోటోలు చూసి ప్రియ పరిశాన్ అవుతోంది. ఎప్పటికైనా మీ ఇద్దరు ఒకటి కావాలని ఈ ముసలిదాని ఆశ. సతీష్, ఇవాళ సంజయ్స్ హోటల్లో ఒక హాలిడే రూమ్ బుక్ చేయాలరా. ఇవాళ ప్రియాని. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? తెలుగు తెలుసా? తెలుసు. ఈ ఫోటోస్ ఇక్కడే ప్రింట్ చేశారా? ఎస్. గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు. ఎవరు చేశారు? నేనే.
కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఆనందో నువ్వు అడు పోగానే ప్రియ ఋషితో పాటు పోయింది ఫోటోలు తీసుకుని పోయినో అసలు విషయం ఎందుకు కనుక్కున్నావా అన్నిటికీ కారణం ఆ ఋషి అమ్మమ్మ ఊరి పడవా గైడ్లో వచ్చి గా పోలిని సైడ్ చేసి మంచోళ్ళక్క నటించిండు ప్రియని కలిసి గీ ముచ్చట్లని చెప్పు నా మనసును అర్థం చేసుకోకుండా నన్ను వదిలి వెళ్ళిపోయిందిగా తనే నిజం తెలుసుకుని తిరిగి రావాలి ఈ రోజు ఋషి గురించి తనకు తెలుస్తుంది నా లవ్ నిజమైన లవ్ అని అర్థమవుతుంది ఎంత మంచిగా చెప్పినవయ్యా బంగారు లెక్క ఉన్న నిన్ను వదిలేసి ఆడమ్మడ పడుతుంది చివరికి గాని తెలిసి రాదు జస్ట్ అ మినిట్ ఇక్కడే ఉండు ప్రియ ప్రాబ్లం లో పడేలా ఉంది తనకి ఏదన్నా అయితే అందుకు మనమే బాధ్యత మాత్రం Hey, just for you. Hey, Induko? Just for you. One second. Hello? Hello, Priya. Ento chappu. Arishi nammadu. Ninnu chadagottan teeskelladu. Em antunna? Avun Priya. Nijame cheptunnava? Mundu vaadi daggara nunchi vachai. Aithe naaku chaala bayanga undi. Nu ventane ikkadiki ra. Ekkada nuvu ippudu? India lo. విజయవాడ పక్కనున్న మంగళగిరిలో అనవసరంగా ఒకళ్ళ మీద నిందలు వేయడం మాని ఆనంద్ ఏమైంది తను నమ్మలేదు సార్ ఏదో జరిగిన తర్వాతే నమ్మేలా ఉంది ఎవరు ప్రియా ఫోన్ చేసింది ఇంకెవరు ఆనంద్ ఏమన్నాడు ప్రియా నువ్వేదో చేద్దామని రూమ్ కి తీసుకెళ్తున్నావట ప్రియా ఆనంద్ చెప్పినట్టుగా నేను నీకేదైనా చెడుతల పెడితే అప్పుడు నువ్వేం చేస్తావు ఏం చేస్తాను నీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాను అదే కుదరక నుండి ఏమైనా చేస్తే లండన్లోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను చాలా భయంగా ఉంది మనం ఆ తప్పు చేసి వాళ్ళిద్దరు సంతోషాన్ని చెడగొట్టాం ఈగో నాకెందుకు అంత ఈగో నేను చెప్పేది కొంచెం వింటావా కావాలంటే మన ఇద్దరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ వాళ్ళు మనల్ని క్షమిస్తారా మనం తప్పు చేసాం నిజంగా ఎందుకు అలా చేసి ఉండకూడదు వాళ్ళు తప్పకుండా మనం అలా చేసి ఉండకూడదు Yeah.
ఇట్స్ ఓకే బై ఏ ఆగగ దీని తీసుకో థాంక్యూ సో మచ్ టేక్ కేర్ ఇన్ని సంవత్సరాలుగా లండన్లో ఉన్నా ఈ గుడికి రావడం ఇదే మొదటిసారి. దానికి కారణం నువ్వే. మన ప్రియకు నిజం చెప్పేద్దాం. ప్రియా, మా ఇల్లు పక్కనే ఉంది. నీకు అబ్జెక్షన్ లేకపోతే వెళ్దాం. ఓకే. ఆనందం చెప్పేద్దాం. లవ్ అని ద్వేషించిన వాళ్ళు లవ్ అంటే ఏంటో అర్థం చేసుకున్నారా? నేను నిజంగా ఆశపడ్డది ఇదే. కంగ్రాట్స్. నేను మీ ఇద్దరిని చూసి సంతోషపడ్డాను. అనుబంధం, ప్రేమ లేని జీవితం నరకం సార్. మీ ఇద్దరు చాలా మంచివాళ్ళు. పెళ్లి చేసుకోండి. ఒక చిన్న పిల్లలు చెప్తున్నాడు అనుకోకండి. బాయ్. చెప్పేద్దామా? వద్దు. చెప్తే మనల్ని తప్పుగా అనుకుంటారు. మన మీద చాలా గౌరవం పెంచుకున్నారు. ఇవాళ మన అందరం ఇండియాకి వెళ్ళబోతున్నాం, తెలుసు కదా? అయితే ఇప్పుడు ఏమంట? నువ్వు ఇండియాకి రాగానే నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంట హెల్ప్? మా ఊరు కామారెడ్డిలో నువ్వు ఒకసారి అడుగు పెట్టాలన్నా. నీకు అంత కోరిక కలిగిందేంట్రా? చెప్తాను. నువ్వు మా ఊరికి వచ్చిన రోజున టికెట్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి ఊరందరినీ పిలుచుకొస్తాను. పోస్టర్లు అతికిస్తాను, కట్అవుట్ పెడతాను, స్టేజ్ ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ ఎందుకు? నిన్ను పెట్టి ఒక పెద్ద షో చేస్తాను. రే, షో షో చేయడానికి నా దగ్గరే ఉందిరా. ఎందుకు లేదన్నా? నీకే తెలియని ఒక గొప్ప పవర్ నీలో ఉందనా? నాలోనా? ఏంటా పవర్? అదేంటంటే మా ఊరి మీదుగా ఓ ఎక్స్ప్రెస్ వెళ్తుందన్నా. సరే, అది మా ఊర్లో ఆగదన్నా. సరే, నువ్వు ఒంటి చేత్తో దాన్ని ఆపాలన్నా. అది లెఫ్ట్ హ్యాండ్తో ఊరంతా చూసి నా కలెక్షన్ పెరగాలన్నా. పల్నాటి బ్రహ్మనాయుడులో బాలకృష్ణ ఆపాడు కదా అని నేనేదో బిల్డప్ కోసం చెప్పుకుంటుంటుంటే ఈ బెల్లం కొండనే చంపేయాలనుకుంటున్నావా? ఫ్లైట్ పైకి లేక నేను కిందకు తోసేస్తాను. నమస్కారం. రేపు మనం అంతా ఇండియాకి వెళ్ళబోతున్నాం. మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా మర్చిపోకుండా ఉండాలంటే మీరు ఇక్కడికి వచ్చి రెండేసి ముక్కల్లో చెబితే చాలా సంతోషిస్తాను. కన్నుల్లో కలవరమ, ఎదలోనే స్వయం వరమ, మనసే పాటై పలికినది, వయసే అలగా ఎగసినది. లవ్వే కాదా ఇది? లవ్వే కాదా? అమ్మా నాన్న స్నేహితులంటే అసలే పడదంట. నిన్న లేదు, మొన్న లేదు, ఏంటో ఈ వింత. సూర్యుడు ఏడి కనరాడే, చంద్రుడు కూడా పగవాడే. లవ్వే కాదా? లవ్వే కాదా? లవ్వే కాదా? ఎవరినడగను నేనెవరినడగను? లవ్వా కాదా ఎవరినడగను? ప్రియా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అనే విషయాన్ని చివరి రోజు మాట్లాడుకుందాం అనుకున్నావు. నీ జ్ఞాపకం ఉందనుకుంటాను. ఏం చెప్పదలుచుకున్నా రేపు అదే చోటికి వస్తావని నమ్ముతున్నాను. వస్తావా? రావాలి. ఈ టూర్కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాను, ముఖ్యంగా నిజమైన ప్రేమంటే ఏంటని. అది ఆనంద్ ప్రియ విషయంలో. నేను మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. ఇక పెళ్లి చేసుకుందాం. ప్రియా, ఆనంద్ ఏ తప్పు చేయలేదు. నేనే మీ ఇద్దరిని విడదీశాం.
ఇద్దరి దగ్గర ఓడిపోకూడదని నేను ద్రోహం చేశా. ప్రియా, ఋషిని మనసు చెడగొట్టడానికి అతను చేసిన తప్పులన్నీ ఆనంద్ మీద నెట్టేశాడు. నువ్వు ఆనంద్ ఒకటవ్వాలి, సంతోషంగా ఉండాలి. ప్రియా, ఇక్కడ జరిగిన అన్ని విషయాలు దయచేసి మర్చిపో. వీలైతే మమ్మల్ని క్షమించు. ఆనంద్ ప్రాణంతో ఉండడు ప్రియా. నన్ను కాదని వెళ్తే ఆనంద్ ప్రాణాలతో ఉండడు ప్రియా. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే వాడిని చంపడానికి మనుషులను ఏర్పాటు చేస్తాను. నేను ఒక ఫోన్ చేస్తే ఆనంద్ని చంపేస్తారు. ఆనంద్ ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలి. మన ఇద్దరం కలిసి ఎంతో సంతోషంగా ఉండాలి. ఐ లవ్ యూ ప్రియా. ఈ నిమిషం వరకు నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. నేను నీ మీద పెంచుకున్న లవ్ అలాంటిది. నువ్వే నిర్ణయం తీసుకున్నావు వస్తావని ఆశపడ్డాను. నేనంటే నీకు ఇష్టం లేదు. నీకు నాకు మనసులు కలుస్తాయి అనుకున్నాను కానీ కలవు. మొండితనం అందరికీ అవసరమే కానీ ఇంత మొండితనం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అది నువ్వు వదిలేస్తావు నిన్నాళ్ళు ఓపిక్గా ఉన్నాను కానీ ఇక మీద పేస్ట్ అనిపిస్తుంది. ఒక్కటి తెలుసుకో, నేను నీ మీద పెంచుకున్నది నిజమైన ప్రేమ. నేను నీకేమీ ద్రోహం చేయలేదు, మోసం చేయలేదు. నేను చేసిన తప్ప అనుకోనిది. దానికి క్షమాపణే లేదని నువ్వు అనుకున్నావు. దానికి శిక్షగా నన్ను మర్చిపోవాలనుకున్నావు. నేను మర్చిపోలేను ప్రియా. మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. చాలా సంతోషంగా ఈ ఊరికి వచ్చాను. లవ్తో తిరిగి వెళ్తాను కానీ మనసుకు బాధగా ఉంది. ఒక స్నేహితుడిగా నీ నుంచి విడిపోవడం నా వల్ల కాదు, లవర్గా విడిపోతాను. గుడ్ బై. అది ఇక్కడ చెప్పను. మన ఇద్దరం మాట్లాడుకున్న చోటికి వెళ్ళి నిన్ను మర్చిపోయానని అరిచి చెప్తాను. ఆనందే నేను కాదనుకుని వెళ్ళిపోయాడు. నువ్వు నాతోటే ఉండు ప్రియా. ప్లీజ్ ప్రియా, ప్లీజ్. అయిపోయావురా, మనం ఈవేళ ఇండియాకి వెళ్ళినట్టే. ఆ ఋషి మనకు లండన్ మొత్తం తిప్పి చూపించగా మిగిలింది జైలు మాత్రమే. అది కూడా చూపిస్తాడు. సూపర్. మనం అంతా ఫారెన్ జైల్లో ఉండబోతున్నా. ఏంట్రా దీనికింత సంతోషపడుతున్నావా? బుద్ధిగా చల్లపడేరా. హలో ఋషి, నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను. తొందరపడి కోపంలో ఏ నిర్ణయం తీసుకోకు. నాకు ప్రియా కావాలి. దయచేసి నేను చెప్పేది విను. హలో ఋషి, ప్లీజ్. హలో ఋషి, మేమంతా ఇండియాకి సంతోషంగా వెళ్ళాలి, ఏ ఆటంకాలు లేకుండా. దయచేసి వాళ్ళిద్దరిని ఏం చేయకు ప్లీజ్. ఈ పాటికి ఆనందం ఋషులు బయట మొదలై ఉంటుంది.
రిషి ఆనందన్ షూట్ చేస్తుంటాడు లండన్ పోలీసులు వచ్చి మనందర్ని తీసుకెళ్లి మక్కిలి ఎరగదీస్తారు ఇప్పుడు సంతోషపడరా ఎంత ఉందా ఇంకే కదా ఇంకా ఉంది అన్న అనగానే ఎగేసుకుంటూ వచ్చాం కదా మనకి జాస్తి జరగాల్సిందే మంగమ్మా ఏంటి ఇంకెక్కడికి వెళ్ళలేం మనందరికీ జైల్లో చెప్పకూడే పండగలకి పబ్బాలకి జైల్లో మనిషికి లడ్డు ఇస్తారు గుటుక్కుని మింగేసి చెవులో దూత్ తీసి ముక్కులో పెట్టుకుంటే హ్యాపీగా పైకెళ్ళిపోవచ్చు వీర బ్రహ్మం గారు ఎవరినో చెప్తున్నావు అడుగు పెట్టిన దగ్గర నుంచి నడి రోడ్లో నిలబెట్టి భోజనం పెట్టావు అప్పుడే సగం జైల్లో ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు ఏకంగానే జైలుకి పంపేస్తున్నావు ఇంకా ఇన్ని రోజులు బయట ఉంటావు ఇప్పుడే వెళ్ళిపోవాలనుందా ఇప్పుడే ఇప్పుడు రెచ్చగొట్టద్దు సరే పగిలిపోద్దు దోచుకోలేదు నాకు సొంతమైన దాన్ని మాత్రమే తీసుకెళ్తున్నాను ఏంటి బామ్మ ఆనందేడు బిడ్డా వాడు ముందెళ్తున్నాడు మరి ప్రియా ఆనంద్ వెనకాల వెళ్తోంది బామ్మ నువ్వు నేను ప్రియా వెనకాల వెళ్తున్నాను నీ ఏంకే వస్తున్నావు నువ్వు మంచి పోరడవైతే నువ్వు ప్రేమించిన పోరే నీ అనక వడాలి కదా అదొక్కటి పాగంగాలకు దానేనకు పడతమేంద్రా ప్రియా నేను ప్రేమిస్తుందా ఏంటి వాళ్ళిద్దరూ సంతోషంగా జీవిస్తారా